వ్యాపారవేత్తగా ఎదగాలంటే సంపన్నుడే కానవసరం లేదు. పుస్తక రచయితగా మారాలంటే పెద్ద పెద్ద చదువులేం అవసరం లేదు. సంపదలు పొందనిది, పుస్తకాల్లో చదవనిది జీవిత పాఠాలే నేర్పిస్తాయని నిరూపించాడు హైదరాబాద్ కుర్రాడు. 22 ఏళ్ల వయసులో వ్యాపారంలో అడుగుపెట్టి 3 స్టార్టప్స్కు అధిపతిగా మారాడు. చిన్న వయసులోనే సీరియల్ వ్యాపారవేత్తగా అవతరించాడు. ప్రకటన సంస్థల్ని సమర్థంగా నడిపించాలంటే ఆ రంగంలో తలపండైనా ఉండాలి, లేదంటే బలమైన నేపథ్యమైనా ఉండాలి. ఎందుకంటే ప్రకటనల రంగంలో పోటీ అలాంటిది. ఈ అర్హతలేవీ లేకుండానే వాట్సీనే నేమ్ క్రియేటివ్స్ పేరుతో తొలి యాడ్ ఏజెన్సీ ప్రారంభించాడు హైదరాబాద్ కు చెందిన రాజీవ్ ధావన్. ఆ 2 ఏళ్లకే నేమ్ సేక్ ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ హౌస్, ఆ తర్వాత మరో 2 ఏళ్లకు జస్ట్ ప్లాంట్ సెలూన్ పేరుతో మరో ప్రకటన సంస్థను స్థాపించాడు. 3 పదుల వయసు దాటకముందే 3 ప్రకటన సంస్థలకు అధినేతగా ఎదిగాడు రాజీవ్ ధావన్. వ్యాపారం ప్రారంభించే నాటికి రాజీవ్ వయసు 22 ఏళ్లు. చేతిలో చిల్లి గవ్వా లేదు. యువకుడు ఏం చేయగలడంటూ సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తీవ్ర ప్రయత్నాల తర్వాత ఓ మిత్రుడు రాజీవ్కి 40,000 రూపాయలు అప్పిచ్చాడు. ఆ డబ్బులతో వాట్సీనే నేమ్ క్రియేటివ్స్ స్థాపించాడు. అనుభవలేమితో తొలి రోజుల్లో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. మాట తీరు, మార్కెటింగ్ నైపుణ్యాలతో వినియోగదారులను ఆకట్టుకున్నాడు. 6 ఏళ్లు గడిచేసరికి 3 సంస్థలను విజయవంతంగా నడిపిస్తూ 2.5 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాడు. Investment was 40,000. We did not have any money when we started. కోట్ల రూపాయల వ్యాపారం నడిపిస్తున్న రాజీవ్ ధావన్ చదువుల్లో సంచలనాలేం సృష్టించలేదు. 8వ తరగతిలోనే 3 సబ్జెక్టుల్లో తప్పాడని ఇంటికి పంపేశారు. అక్కడితో చదువుకు స్వస్తి పలికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా మారాడు. కొన్నాళ్లు గడిచాక చదువు విలువ తెలిసొచ్చి ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు పూర్తి చేశాడు. బహుళజాతి సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ సంతృప్తి లేనందున తిరిగి ఒక ఆంగ్ల పత్రికలో సబ్ ఎడిటర్ గా చేరాడు. పని ఒత్తిడి తట్టుకోలేక మరో ప్రకటన సంస్థలో ఉద్యోగంలో చేరాడు. కొన్నాళ్లకే ఆ సంస్థ దివాళా తీయగా స్వయంగా తానే ప్రకటనల సంస్థ ప్రారంభించాలని అనుకున్నాడు. అలా వచ్చిన ఆలోచనే రాజీవ్ను 3 సంస్థలకు అధినేతగా మార్చింది. See, basically the idea of starting a business is difficult because when you don't have the money, the funds with you and you have a lot of challenges, people around you might not be very confident whether you will be able to move ahead or not. So that was one challenge. The second biggest challenge was I was only 22 years old. So when we would go to clients to ask for business, they would wonder and say that, you know, will a young boy be able to help us with you know, taking care of our brands, and so those kind of challenges were always there. Vyaparam vyaktigata jeevitamlo enno savallu edurukunna Rajiv Dhawan tana anubhavala aadharanga STFU Start the F Up pustakanni rachinchadu. Kottaga startups prarambhinchalanukune yuvata kosam vyapara melukuvalu, samsthala nirvahana laanti amshalni vivarinchadu. పారిశ్రామిక రంగంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తుల విజయాలు అపజయాలను యువతకు పరిచయం చేస్తున్నాడు. See, when you begin a company on your own and you know, you might not be having a lot of funds with you, but you will still face tons of issues during your journey, and this book will somewhere help you understand how you can come up with different perspective towards usual scenarios and issues that one might come across. So it'll be of a good help to startups for sure. ఇప్పటికే 3 స్టార్టప్స్కు వ్యవస్థాపకుడిగా ఉన్న రాజీవ్ ధావన్ త్వరలోనే 4వ వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ ప్రయాణాన్ని ఇంకా కొనసాగించాలనుకున్నాడు.
ఒక చెడు